మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే మరి ఘుమఘుమలలో వంచి ఘుమఘుమలాడే పలావ్ చేసి చూపించేశారు రాజుగారు. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి అంటే మీ చేతి వంట. సో ఈ సెగ్మెంట్ లో రెండు వంటలు చేయాల్సి ఉంటుంది. మరి ఇందాక రాజుగారు చేశారు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మీరు చేయాలన్నమాట. ఓకే, సో మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? గుమ్మడి బొబ్బట్. గుమ్మడి బొబ్బట బాగుంది. బొబ్బట్లలో చాలా రకాలు మనం చేస్తూ ఉంటాము. గుమ్మడికాయ అంటే పులుసులు ఇవి గుర్తొస్తాయి. గుమ్మడికాయ హల్వా ఎంతసేపు రాజుగారేనా డిఫరెంట్ గా చేసేది? ఈసారి మేము కూడా చేస్తాం. అవును, వచ్చేసారు కదా, వచ్చేసారు కాబట్టి ఇక్కడ ఇక్కడికి వస్తే ఇలా వెరైటీ వెరైటీ ఐడియాస్ వస్తుంటాయి. సో గుమ్మడి బొబ్బట్లు చేస్తారా? సూపర్. ఓకే మరి గుమ్మడి బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. గుమ్మడి బొబ్బట్లు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గుమ్మడి తురుము 1 కప్పు, బెల్లం తురుము 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, జీడిపప్పు పొడి 1/4 కప్పు, మైదా 1 కప్పు, ఉప్పు, చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. గుమ్మడి బొబ్బట్లకు కావాల్సిన పదార్థాలు చూసారు కదా శ్రీలక్ష్మి గారు, మొదలు పెడదామా? ఎస్, ఫస్ట్ మనం కొంచెం నెయ్యి వేసుకుంటాము. ఓకే, సో గుమ్మడి తురుము అది కొద్దిగా వేయించుకోవాలా మనం ముందు? ఎస్, ఇది గుమ్మడి తురుము. ఓకే, సో కొంచెం ఆ పచ్చిదనం పోతే, కొంచెం ఆ పచ్చిదనం పోవడం కోసం అని ఇది బెల్లము. ఎందుకు మీరు అంత హడావుడి హడావుడిగా వంట చేస్తున్నారు? మీరు నన్ను ఆల్రెడీ ఇక్కడ బుక్ చేసేసారు, నేను వెళ్ళాలి కదా, అన్నయ్యకి రాఖీ కట్టద్దు. ఓహో, గబగబా గబగబా చేసేస్తున్నారు ఆవిడ. సో ఆ బెల్లం తురుము కరిగి చక్కగా తొందరగా కరుగు, తొందరగా కరుగు కరుగు. ఇప్పుడు యాలకుల పొడి, ఇలాచీ పొడి పౌడర్. సో ఇంతకి మీరు ఈరోజు రాకి ఎక్కడికి వెళ్ళి కడదాం అనుకున్నారు, అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కడదాం అనుకున్నారా, ఆయన్ని మీ ఇంటికి పిలుద్దాం అనుకున్నారా? లేదు, యూజువల్ గా నేనే వెళ్తాను. అవునా? సో అదే అలవాటు, నేనే వెళ్ళి కట్టేస్తుంటా. ఇప్పుడు ఇదేమో జీడిపప్పు పొడి. సో ఇప్పుడు హడావిడికి బొబ్బట్లు చేసేసి దీన్ని పట్టుకెళ్లి పోదాం అనుకుంటున్నారు ఆయనకి తినిపించడానికి? ఓకే, దగ్గర పడిపోయింది. ఓకే, ఇది ఆఫ్ చేసేసేయచ్చు. సో ఇది కాస్త చల్లారితే మనం దాంట్లో పెట్టి స్టఫ్ చేసుకోవాలి కదా. ఇది మైదా, మైదాని మైదాలో కొంచెం ఒక చిటికెడు సాల్ట్ వేసాను, కొంచెం వాటర్ వేసేసాను, ముందే ఈ డౌ ప్రిపేర్ చేసి పెట్టాను. సో కొంచెం నెయ్యి గానీ నూనె గానీ కూడా వేసి సాఫ్ట్ అవ్వడానికి, కొంచెం నెయ్యితో మనం యూజువల్ గా చేసుకుంటాం కదా బొబ్బట్టుకి ఎలా ప్రిపేర్ చేసుకుంటాం, అది ముందు ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. పెట్టారు, ఇది కొద్దిగా చల్లారాలి. మీరు హడావిడిలో ఉన్నారని తెలుసు, ఇంకొక నిమిషం ఆగండి, వాళ్ళకి ఒక చిట్కా చూపించేస్తాను, అప్పుడు మనం ప్రిపేర్ చేసుకుందాం. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు లేట్ చేయకండి, మీరు ఫాస్ట్ గా చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిమందికి చేతి గోళ్ల చుట్టూ చర్మం అంతా కూడా చిట్లిపోయినట్లుగా ఉంటుంది. దీనివల్ల మంట బాధ ఉండడంతో పాటు చూడడానికి కూడా కాస్త అసహ్యకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు రాత్రి పడుకునే ముందు కొద్దిగా బాడీ లోషన్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, వ్యాజ్లిన్ కానీ ఏదైనా కూడా ఈ గోళ్ల చుట్టూ అంతా కూడా బాగా అప్లై చేసుకుని, చేతికి గోళ్ళకంతా కూడా పూసుకుని మార్నింగ్ లెస్ క్లీన్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. చిట్కా చూసేసారు కదా శ్రీలక్ష్మి గారు, చిట్కా చూసిన తొందరగా చల్లారుతోందా? నాకేమో టైం అయిపోతుంది. ఇప్పుడు ఒక మాట చెప్తాం మరి, మీరు తిట్టకూడదు. సో ఇప్పుడు ఎలాగో మీరు ఇది ఫినిష్ చేసుకుని వెళ్ళాలి కదా, సో మీరు ఒకసారి ఫోన్ చేసి కొద్దిగా లేట్ అవుతుంది అని చెప్పి కొంచెం ఆగమనండి, స్వీట్ తెస్తున్నా మంచి స్వీట్ అని చెప్పి ఆయన ఏమంటారో చూసి దాన్ని బట్టి మనం నెక్స్ట్ అది డిసైడ్ చేద్దాం. అంటే తను కూడా షూటింగ్కి వెళ్ళిపోవాలి కదా, వెళ్ళాలి, అదే తిట్టడేమో రాకీ కదా, ఒకసారి ట్రై చేద్దాం, రికమెండేషన్ చేద్దాం. మీరు చెప్పారా ఇక్కడే ఉంది అని? మీరు చేయండి చెప్తాను. హలో, హలో బాబాయ్. రాజా లేచావా? లేదు బాబాయ్, పడుకునే ఉన్నాను, నిద్రలో ఉన్నాను. ఇంకా నిద్రపోతున్నావా? సరే, ఇంకా షూటింగ్ లేట్ ఉందా? సరే, నువ్వు వస్తాను వెయిటింగ్, నిద్రలో ఉన్నావా? ఇప్పుడు చెప్పాల్సిన మ్యాటర్ కాకుండా నిద్రలో ఉన్నావా? అభిరుచి షూట్ లో ఉన్నాను నేను, నేను వచ్చేస్తున్నాను, ఒక్క 10 మినిట్స్ లో వచ్చేస్తాను నేను, ప్లీజ్ వెయిట్ చేయగా. 10 మినిట్స్ బాబాయ్ నీకు? సరే సరే, ఇప్పుడు నువ్వు అంటే ఏం చేస్తున్నావు? ఇగో అభిరుచిలో నీకోసం ఒక కొత్త వెరైటీ వంట చేస్తున్నా నేను, నీకు చేస్తున్నాను. అదే, ఈ అభిరుచులు అన్ని బానే ఉన్నాయి కానీ నీకు
అంటే రాగి కట్టే టైంలో మాత్రం నీకు వచ్చి టైం కట్టాలనే అభిరుచి అలాంటివి ఏం లేదు, అదే ప్రాబ్లం గా ఉంది. అదేంట్రా నువ్వు ఇంకా లేవలేదు కదా? నేను లేకపోతే నీతో బాగా మాట్లాడుతుంటాను పాప ఫోన్ లో, నాకు బాగా అలవాటు. సూపర్, మీరు నన్ను ఇలా బుక్ చేసేసారా? అంటే మీరు వచ్చిన దగ్గర నుంచి మా అన్నయ్యకి రాఖీ కట్టలేదు, నేను వచ్చేసాను, ఎవ్రీ ప్రతిసారి టీవీలో రాఖీ కడుతూ ఉంటాను అని మీరు కొద్దిగా మిస్ అయినట్టు అనిపించింది మాకు. అసలు మా అనేసరికి పిలిపి చేశారా? మా షోలో ఏంటంటే వచ్చిన వాళ్ళందరినీ చాలా హార్ట్ఫుల్ గా ఇక్కడి నుంచి పంపించాలన్నమాట, బాధపడుతూ పంపించాం మేము. సో మీకు ఆ లోటు లేకుండా ఈసారి కూడా ఈ సంవత్సరం కూడా మీ రాఖీ పండుగను అందరికి చూపించాలి అని చెప్పేసి ఇలా చేసేసాము. రాజీవ్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో రాఖీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. చెప్పండి, చెప్పలేదు పొద్దున నుంచి. రాఖీ శుభాకాంక్షలు అన్నా. కట్టి మరి ఇంకా మొదలెట్టు. సరే ఓ పని చేద్దాం, అది కట్టక ముందు ఇంకోటి సరదాగా నేను తీసుకొచ్చాను రాఖీ. ఇది చేతికి కాదు మొత్తం ఒంటికి కట్టాలి. సో ఆవిడతో రాఖీ కట్టించుకోవడానికి మొత్తానికి ఇక్కడ దాకా వచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో మీకోసమే హడావిడిగా నేను వెళ్తాను మా అన్నయ్య దగ్గరికి రాఖీ కట్టడానికి. ఆ క్రెడిట్ మాకేనా? మీ మీడియా వాళ్ళకి ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. సో మా అన్నయ్య నా కోసం వచ్చాడు ఇప్పుడు రాఖీ కట్టించుకోవడానికి. చూసారా, అభిరుచి అంతే ఏదైనా కూడా అలా చేస్తూ ఉంటుంది. సో మీకోసం హడావిడి పడి మొత్తం 300 అయిపోయింది, జస్ట్ 1 వంత అయిపోతే మీకు స్వీట్ పెట్టేస్తాం అంతే. సో రాజీవ్ గారు అంటే మోస్ట్లీ టీవీ చూసాడానికి సువక్క తర్వాత మీరు బావగారు, ఆ బ్యాచ్ ని వదిలేసేసిన తర్వాత ఇంకో కొంతమంది అక్కలు చెల్లెళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరికీ విషెస్ చెప్పరా? ఓకే, ఒక బంధాన్ని నిలబెట్టే కార్యక్రమం కాబట్టి గత 2-3 ఏళ్ల నుంచి అభిరుచి కార్యక్రమంలోకి అదే పనిగా గీత గారు ఉన్నప్పుడే ప్రత్యేకంగా పిలిచి, అంతకుముందు కూడా మీరు ఉన్నారు కదా ఒక ఒక ప్రోగ్రామ్ కి, అంతకుముందు పిలిచి మమ్మల్ని ఇలా అంటే ఒక మంచి అంటే ఎక్కడో చోట ఏదో ఒకటి లైఫ్ లో మిస్ అవుతుంటాం, అది మిస్ అవ్వకుండా గుర్తు చేయడానికి ఇలాంటి మంచి కార్యక్రమాల్లోకి మమ్మల్ని కూడా పిలిచి మీ ముందు ఇలా నిల్చోబెట్టినందుకు థ్యాంక్ యూ అండ్ విషింగ్ యూ ఆల్ ఎ వెరీ హ్యాపీ రాఖీ. సో చూసారా, మన మాటల్లో పడి శ్రీలక్ష్మి గారు శుభ్రంగా బొబ్బట్టు చేసేసారు. సో మనం ఇందాక రెడీ చేసుకున్న స్టఫింగ్ ఏదైతే ఉందో ఆ మైదాలో చక్కగా దాన్ని స్టఫ్ చేసి ముడి చేసేసి మళ్ళీ చుట్టేశారు. ఇప్పుడు నేతితో కాలుస్తున్నారు మీకు ప్రేమగా. మీరు చేస్తారు కదా, చేయండి, కానివ్వండి, తినండి, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇప్పుడు అభిరుచి అనే కార్యక్రమంలో కొత్త ప్రయోగం, ఇదిగోండి గుమ్మడికాయ ఇంకోటి అని చెప్పేసి మీరు కన్విన్స్ చేస్తారు జనాల్ని. కన్విన్స్ కాదు, ఇది చూస్తే ఎవరికైనా అబ్బా అనిపిస్తుంది, ఎందుకంటే గుమ్మడికాయ హెల్దీ, బెల్లం హెల్దీ, జీడిపప్పు అనిపిస్తుంది అబ్బా అని. కాకపోతే చాలా డామేజింగ్ స్టేట్మెంట్, నువ్వు తిని చూడు ఆ తర్వాత మళ్ళీ 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 కావాలంటే. అదేంటిది, నువ్వు తింటావా లేకపోతే అక్కడ పళ్ళెం పెట్టాను చూడండి. ఓకే, ప్రేమగా చేస్తే రిక్వెస్ట్ చేస్తే కాదంట్లే. ఇప్పుడు ఎలా అయింది అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అటువైపు నుంచి మీరు ఇటు చూస్తారు అటు చూస్తారు, ఇది డామేజ్ స్టేట్మెంట్. నువ్వు ఇది ఇప్పుడు తిని చూడంటే సరే రిక్వెస్టింగ్ అంటే అడగండి. అన్నయ్య రిక్వెస్టింగ్ అడుగుతున్నాను, ప్లీజ్ తినవా? తప్పకుండా చెల్లెమ్మ, నువ్వు అడిగినందుకు నేను కాదంటానా పెట్టు. బాగుంది, మీకు ఇస్తా, మరి వేడిగా ఉంది కదా, కాసిన మీకు టేస్ట్ తెలియదు. ఒక్కసారి వాళ్ళకి తయారీ విధానం చెప్పేద్దాం, మన మాటలో పడి మధ్యలో మిస్ అయ్యారనమాట. సో వేడివేడిగా శ్రీలక్ష్మి గారు చేసిన బొబ్బట్టు రెడీగా ఉంది, రాజీవ్ గారు తినడానికి రెడీగా ఉన్నారు. కాకపోతే తినే ముందు మీరు తయారీ విధానం ఇంకోసారి చూడండి. గుమ్మడి బొబ్బట్లు తయారు చేసే విధానం, ముందుగా మైదాలో ఉప్పు కొద్దిగా నెయ్యి వేసి తగినన్ని నీళ్లు పోసి ముద్దలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి గుమ్మడి తురుము వేసి వేయించాలి. దీనిలో బెల్లం తురుము, యాలకుల పొడి వేసి దగ్గర పనివ్వాలి. తర్వాత జీడిపప్పు పొడి వేసి బాగా కలుపు వాలి. దీన్ని కాస్త చల్లారనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ఒత్తుకుని మధ్యలో గుమ్మడి మిశ్రమం ఉంచి అంచులు మూసి బొబ్బట్లలా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నెయ్యితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, గుమ్మడి బొబ్బట్లు రెడీ. గుమ్మడికాయ బొబ్బట్టు తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు అనే మాట పాతదైనా ఎప్పటికీ కూడా కొత్తదిగానే ఉంటుంది. ఎందుకంటే ఉల్లిపాయతో మన ఆరోగ్యానికి అన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి. ఉల్లిపాయ మన ఆరోగ్యానికి రకరకాలుగా మేలు చేస్తుంది. ఉదాహరణకు శ్వాసక్రియ కూడా బాగా ఆడడానికి ఉల్లిపాయలు ఎక్కువగా తీసుకోవడం అనేది ఎంతగానో దోహదం చేస్తుంది.